వెల్కమ్ టు నవా టీవీ న్యూస్. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగకుండా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తుందని జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కప్పల శ్రీధర్, ఎంపీడీఓ నాతి బుజ్జి, తహసీల్దార్ డివిఎస్ అనిల్ కుమార్, మండల కోఆప్షన్ మెంబర్ పిఎస్ రెడ్డి జైపాల్ అన్నారు. కార్యక్రమంలో ర్యాలీ గ్రామంలో పిఎస్ రెడ్డి జయపాల్ అధ్యక్షతను నిర్వహించారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజలకు అవసరమైన 11 రకాల ధృవపత్రాలను అందించారు. ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఆ సర్వీసులను ఉచితంగా ఇంటికి అందించే కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమన్నారు. అనంతరం బీసీ కాలనీలో వేసిన సీసీ రోడ్లను, డ్రైన్ను ఎంపీడీఓ నాతి బుజ్జి, ర్యాలీ గ్రామ సెక్రటరీ కృష్ణమాచార్య, కో ఆప్షన్ సభ్యులు పిఎస్ రెడ్డి జయపాల్ పరిశీలించి దాని నాణ్యతను చూశారు. సచివాలయం ఏరియాలో కార్యక్రమానికి మరి సభాధ్యక్షులు వచ్చినటువంటి సర్పంచ్ గారికి, ఎప్పుడీసీ సాయిబాబు గారికి, అలాగే కో ఆప్షన్ సభ్యులు మన జయపాల్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీటీసీలకు, అలాగే వేదిక మీద ఉన్న అధికారులకు, పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి మహిళలందరికీ, పెద్దలకి కూడా, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి చాలా చక్కగా అందరూ వివరించారు ఈ ప్రోగ్రాం కోసం. మరి వేళ ఒక సామాన్య వారంటీ అతని ఆవేదనని తెలియపరచడం చాలా సంతోషం అనిపించింది మాకైతే. అలాగే వారంటీర్సే కాదు, రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి మీ వాయిస్ కూడా వినిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కేవలం ఎవరి కోసం చేస్తున్నారు ఇదంతా అని ఒక్కసారి మీరు అంతా కూడా ఆలోచన చేసినట్లయితే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద దళిత ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కోసం ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే మరి ఈ సాచురేషన్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ ఉద్దేశంతో అయితే తీసుకొచ్చారో కానీ నిజంగా ఒక రాజకీయ చరిత్రలో మన ఎవరో కూడా ఇటువంటి ముఖ్యమంత్రి మనకి వస్తారు, మనకి ఇన్ని సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా మనకి ఒక రూపాయి కూడా లంచం చెప్పవలసిన లేకుండా, ఏ నాయకుడి చుట్టూరు తిరగాల్సిన అవసరం లేకుండా, ఏ అధికారి చుట్టూరు తిరగాల్సిన అవసరం లేకుండా మరి మీ గుమ్మానికి పట్టుకొచ్చి మీకు అన్ని పథకాలు కానీ సర్టిఫికెట్లు కానీ అన్ని సేవలు మీకు అందిస్తున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి స్వార్థం ఏమై ఉన్నది? మీ నుంచి ఆయన ఏం ఆశిస్తున్నారు? ఇదే పనులు ఆయన పెట్టినటువంటి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఓ కాంట్రాక్టర్కో భూస్వాములకో పెట్టినట్టు ఆయనకు కూడా ఆదాయం వస్తుండేది. కానీ వాళ్ళు కూడా లెక్క చేయకుండా పేదలే నా ఊపిరి, పేదలే భవిష్యత్తే నా జయం అని మరి ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చి ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాం ఎక్కడా లేనటువంటి సంస్కరణలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి ఆర్థికంగా చిరిగిపోయినటువంటి రాష్ట్రం మరి తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ఖజానాన్ని గుళ్ళ చేసి మరి 100 కోట్ల రూపాయలతో ఖజానాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా చేపట్టినప్పటికి ఖజానా ఉన్నదంటే 100 కోట్ల రూపాయలు. మరి అటువంటి కష్ట పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి అవటమే కాకుండా మరి ఇప్పుడు రానటువంటి ఒక సంక్షేమం వచ్చి పడింది ప్రపంచానికి, కరోనా వచ్చి మరి ప్రపంచ దేశాలు కూడా, అమెరికా లాంటి దేశాలు కూడా ఆర్థికంగా గడగడలాడిపోయి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాయి. మరి అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం మైనస్లో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కానీ ఏ ఒక్క పెన్షన్ కానీ ఆయన ఇచ్చిన క్యాలెండర్ ప్రకారంగా విడుదల చేశారు తప్ప రాష్ట్రం అప్పుల్లో ఉందనో లేదా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనో కరోనా వచ్చిందనో ఏది కూడా పెండింగ్లో పెట్టలేదు. ఎందుకు అంత కార్యక్రమాలు చేస్తున్నారు? నాడు నేడులు ఇవాళ హై స్కూల్స్ కానీ బోర్డు స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎందుకు డెవలప్మెంట్ చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? మన పిల్లలు గతంలో మరి బోర్డు హై స్కూల్కి కానీ గవర్నమెంట్ స్కూల్కి పంపించాలంటే మనం ఏర్పాటు చేసేవాడు ఇక్కడ సరైన విద్య ఉండేది కాదు అని చెప్పి అపోజ్ అపోజ్ చేశాను. సరే ప్రైవేట్ పాఠశాలను పంపించి అక్కడ చదివించుకునేవాళ్ళు. ప్రైవేట్ పాఠశాలలో ఓ టీచర్కి ఇచ్చి జీతం 10,000 15,000 అయితే అక్కడ వాళ్ళందరికీ స్టేట్లో ర్యాంకులు వస్తున్నాయి. అక్కడ చదువుకున్న పిల్లలందరికీ మంచి మంచి ఉన్న స్థాయికి వెళ్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో 100,000 రూపాయలు జీతాలు ఇస్తున్నా కూడా మరి స్టాండర్డ్స్ అనేవి 0. మరి అటువంటి వ్యవస్థని ఈవేళ గాడిలో పెట్టి 400 రూపాయలు నాడు నేడులు మరి స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ కంటే ఎక్కువగా అక్కడ కూడా లేనటువంటి ఫెసిలిటీస్ మరి గ్రౌండ్ కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్కూల్లో కల్పించి ఈవేళ చూసినట్లయితే మన జరిగిన 10th క్లాస్ ఎగ్జామ్స్ చూసుకుంటే స్టేట్ ర్యాంకుల్లో మరి కార్పొరేట్ స్కూల్స్ కంటే తీటుగా మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఈవేళ ర్యాంకులు సాధించారంటే అది ఎవరికి ఉపయోగం?
రేపొద్దున మీ పిల్లలు ఒక ఐఎఎస్ ఒక ఐపిఎస్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయితే మీ కుటుంబంలో పరిస్థితి ఎలా ఉంటది ఈ ప్రతిఫలం మీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు రేపు రాబోయే రోజుల్లో ఒక 5-10 సంవత్సరాలు పోయిన తర్వాత ప్రతి కుటుంబం నుంచి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వచ్చినప్పుడు మరి అప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి మీరు అది కూడా ఆలోచించండి హాస్పిటల్ గతంలో చూసుకుంటే మరి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టడం మరి అది ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లో మరి అంబులెన్స్ ఫోన్ చేస్తే వచ్చి పరిస్థితి కూడా ఉండేది కాదు అంబులెన్స్ అన్ని కూడా మొత్తం అడగేసిన పరిస్థితి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని వందలాది వేలాది వ్యాధులను మళ్ళీ ఆరోగ్యంలో చేర్చి ప్రతి ఒక్క పేదలకి ప్రజలకు కూడా నాణ్యమైన వైద్యం అందించాలని హాస్పిటల్ కూడా ఇవాళ మన రాయల గ్రామంలో కట్టినటువంటి హాస్పిటల్ చూడాలి మన రాజభవన్లో కూడా ఎక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కార్పొరేట్ స్థాయిలో కార్పొరేట్ హాస్పిటల్ దీనిగా మరి అటువంటి హాస్పిటల్ని నిర్మించడం జరిగింది మరి ఫెసిలిటీస్ అన్ని ఎవరి కోసం ఇస్తున్నారు ఈవేళ మీ సర్టిఫికెట్స్ ఎవరైనా ఒక సర్టిఫికేట్ కావాలని మీరు ఎవరైనా అడిగారా